హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై అండి కారంగా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది రసంలోకి అయితే సూపర్ ఉంటుంది ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి ఇలా బెండకాయలు అన్నింటినీ కడుక్కొని తీసుకోవాలి ముక్కలు అనేవి ఈ సైజులో కట్ చేసుకోవాలండి చిన్నవి కాదు పెద్దవి కాదు ఇలా కట్ చేసుకున్నట్టయితే మనకి తొందరగా మగ్గుతాయి ఇలా కట్ చేసుకుని మనం ఒకటి లేదా రెండు గంటలు ఆరబెట్టుకున్నట్టయితే మనకి ముక్కలు జిగురు లేకుండా పొడి పొడిగా వస్తుంది కూర అనేది వీటి కోసం మసాలా పౌడర్ తయారు చేసుకుందాము ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి దాల్చిన చెక్క లవంగి మొగ్గులు మిరియాలు వీటన్నిటిని దోరగా వేయించుకుని పౌడర్ చేసుకోవాలి సిమ్లో పెట్టుకుని వేయించుకోండి ఇవి మాడిపోతే టేస్ట్ మారిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి సన్నగా తరుముకోవాలి స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని వేడెక్కనివ్వాలి ఇందులో ఆవాలు కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి ఈ రెసిపీ అనేది సాంబార్లోకి పప్పులోకి రసంలోకి సైడ్ డిష్ లాగా సూపర్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేస్తారు ఉల్లిపాయలు వేగడం కోసం కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి తొందరగా వేగుతాయి ఇలా వేగిన తర్వాత ఇందులో బెండకాయ ముక్కలు వేసుకుని వేయించుకుందాం బెండకాయ ముక్కలు హై ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ ముక్కలన్నీ బాగా వేగి వేడెక్కిన తర్వాత మనం మూత పెట్టుకున్నట్టయితే మనకు కూర అనేది తొందరగా మగ్గుతుంది ముక్కలు వేసిన వెంటనే మూత పెట్టేస్తే మనకి కూర రెడీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అలా కాకుండా మీరు హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ బాగా వేపి ముక్కలు వేడెక్కిన తర్వాత మూత పెట్టినట్టయితే తొందరగా మగ్గుతాయి చూడండి జిగురు లేకుండా ముక్కలు ఎలా పొడిగా ఉన్నాయో ఈ రకంగా ఉండాలండి కూర అనేది ఇలా ఉంటే చూడడానికి బాగుంటుంది తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది జిగురు జిగురుగా ముద్దలు అయిపోతే బాగోదు ఇందులో పచ్చిమిర్చి పసుపు వేసుకొని వేయించుకోవాలి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇందులోనే మనం తయారు చేసుకున్న మసాలా పౌడరు వేరుశనగ పిక్కులో వేసుకుని తీసుకోవడమే ఇంతేనండి బెండకాయ ఫ్రై చాలా టేస్టీగా గుమ్మగుమలాడుతూ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి